అలా మన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు పెట్టిన 6 గ్యారంటీలలో ఫ్రీ బస్ మేజర్గా చాలామందికి హెల్ప్ అయింది ఆడవాళ్ళకి అనేది ఉంది. అలాగే ఆటో డ్రైవర్లకి వాళ్ళ జీవన విధానానికి అన్ని రకాలుగా ఇబ్బంది కలిగింది, రోడ్డును పడ్డారు అనే విమర్శలు. రేవంత్ రెడ్డి అయితే ఇదే స్కీము ఏపీలో కూడా అనౌన్స్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని. పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఉంది నా ఏదో నాది కానప్పుడు కాశీదాకా దిగుతారని నేనేం గెలిచేది లేదు సచ్చేది లేదు ఏదైనా చెప్పచ్చే ఉంది ఏమైనా. ఇప్పుడు ఆ కూటమి అది పొత్తు కాదు, పరమ చెత్త, అది చిత్తు కాగితం. ఏమైనా మాట్లాడి వచ్చేది కానప్పుడు నేను గెలిస్తే కదా ఇవ్వడం ఇవ్వగలిగేది, గెలిచేది లేదు, ఇంకా ఏదైనా చేయలేదు. మన నిన్నటిదాకా ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ శ్రీలంకను చేసేస్తుందని వాగిన నోళ్ళే ఈ నోళ్ళు. మరి ఇవాళ ఐఎం ఏం చేస్తామంటే, అంటే మీరు చేస్తే అమెరికా అవుద్ది, ప్రభుత్వం చేస్తే అవుద్దా? ప్రజలు ఇవన్నీ ఆలోచించుకుంటూ ఉంటారా? అంత అమాయకుల ప్రజలు ఏమీ కాదు, ఇవన్నీ గాలి సోది వాళ్ళు. రేవంత్ రెడ్డి విషయం తెచ్చారు కనుక ఇక్కడ రేవంత్ రెడ్డిని ఫాలో అయితే బస్ రేవంత్ రెడ్డి వాళ్ళ బస్సు అన్నాడు. ఒక్క హామీ సరైన లేదు. బస్సులు అంటే ఇవాళ బస్సులు సరిపోవట్లేదు, ఆడవాళ్ళు బస్సులు ఆపకుండా వెళ్ళిపోతున్నారు, ఆడవాళ్ళు బస్సు కండగా నిలబడి డ్రైవర్ను దింపి కండక్టర్ దింపి కొడుతున్నారు. ఈ ఆటో డ్రైవర్లు ఏమో వాళ్ళ జీవితాలు పోయినాయి అని ఇప్పటికీ 10 మంది 12 మంది సూసైడ్ చేసుకున్నారు. ఇవన్నీ రివర్స్. నెక్స్ట్ ఇది అన్నారు, కరెంటు అన్నారు, కరెంటు ఫ్రీ అన్నప్పుడు ఉచిత కరెంట్, జీవన ఉచిత కరెంట్ అన్నారు. ఉచిత కరెంట్ అనేది అన్నప్పుడేమో ఏ కండిషన్స్ పెట్టలే, ఇప్పుడేమో మీకు వెహికల్ ఉండకూడదు, మీకు అది ఉండకూడదు, ఇవి ఉండకూడదు అని 36 కండిషన్స్ పెడుతున్నారు. అంటే లబ్ధిదారులు అనుకున్నప్పుడు సగానికి సగంగా మోటార్ బైక్ కూడా లేకుండా ఉంటారు. ఇవాళ చాలామంది పాపం పనిచేసుకుని మోటార్ బైక్, నీకు మోటార్ బైక్ ఉంటే నీకు లేదు, ఈ పిచ్చి పిచ్చి కండిషన్స్ పెడుతున్నారు. అంటే మోసం, ఎన్నికలప్పుడు చెప్పడం మోసం. ఇవాళ కూడా రుణమాఫీ 9 చేస్తామన్నాడు, చేస్తామని నిన్న మాట్లాడతాడు 15 ఆగస్టు అని. అంటే 4 నెలలు ఇప్పుడు వచ్చింది ఎన్నికల కోడు, ఈ 9 నుంచి జనవరి 9, ఫిబ్రవరి 9, మార్చి 9, ఏప్రిల్ 9 ఇన్ని రోజులు ఏం చేయాలా? చేయకుండా 15 ఆగస్టు కానీ పోస్ట్పోన్, 15 ఆగస్టుకి ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నాడో దానికి ఒక ఉంది. ఆల్రెడీ ఆయన నిన్న మాటల్లో చెప్పేసి 2వ కృష్ణుడు రెడీ, మొదటి కృష్ణుడుగా నా కథ అయిపోయింది, 2వ కృష్ణుడి నాతో పాటు హక్కు అర్హత ఉన్నవాడు వెంకటరెడ్డి సీఎం అవడానికి అధిష్టానం నుంచి సిగ్నల్ వచ్చేసినట్టుంది. ఆయన ఎన్నికల తర్వాత నువ్వు కాదు, ఎందుకంటే వెంకటరెడ్డి కంతలోనే చెప్పాడు నేను నాకు ముఖ్యమంత్రి పదవి అని చెప్పి సోనియా గాంధీ మాట ఇచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం టెంపరీగా ఈ ఒప్పందం కుదిరింది కానీ తర్వాత నేనే ముఖ్యమంత్రిని ఆయన చెప్పాడు. ఆ మాట ప్రకారం నిన్న రేవంత్ రెడ్డి చెప్తున్నాడు 2వ కృష్ణుడు నాతోటి అర్హత ఉన్నాడు, ఆయన పోరాట యోధుడు. ఆయన్ని రేవంత్ రెడ్డి పొగుట, రేవంత్ రెడ్డిని ఆయన వెంకటరెడ్డి పొగుట. సో 2వ కృష్ణుడు రెడీ అయ్యాడు, ఆగస్టుకి 2వ కృష్ణుడు వచ్చేస్తాడు. అప్పుడు ఏంటి మళ్ళీ ఆ 15 ఆగస్టుకి ఇస్తాను? రేవంత్ రెడ్డి 15 ఆగస్టు అన్నాడు, నేను అనలేదు కదా అంటాడు వెంకటరెడ్డి. నేను అనలేదు కదా, దాని మీద తర్జన పరీక్ష చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చూస్తున్నాం, ఇలా కాలయాపన చేస్తాం, ప్రజల్ని డైవర్ట్ చేయటం. ఈ ప్రజలకు అర్థమైపోయింది మోసపోయాము, ఒక సింహాన్ని వదులుకొని ఈ చిట్టెలు కలిగి ఓట్లేసాము, ఇది కరెక్ట్గా తప్పు చేసామని ప్రజలు అర్థమైపోయింది. ఇవాళ ప్రజలు టీఆర్ఎస్ వైపు చూస్తున్నారు, బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. మన గళం, తెలంగాణ గళం ఘనంగా గర్వంగా వినపడాలి, ఢిల్లీలో గల్లీలో వినపడాలంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు అయితేనే, బీఆర్ఎస్ అయితేనే ఢిల్లీ పార్లమెంట్లో మన గణ వినపించగలదు. ఈ కాంగ్రెస్ అయితే ఈ వాళ్ళ ఢిల్లీ గళమును ఆ గళం తప్పితే మన తెలంగాణ గళం వినిపించదు, బీజేపీ అయితే గుజరాతు యూపీ గళాలు తప్పితే తెలంగాణ గళం వినిపించదు. వీళ్ళు తెలంగాణని వ్యతిరేకించిన వాళ్ళు. రాజశేఖర రెడ్డి నేను బతుకుండక తెలంగాణ రానన్నాడు కాంగ్రెస్ నాయకుడు. తెలంగాణ వాళ్ళు ఇచ్చేది సమయం దిక్కున తోడు చెప్పుకోండి, నిండు సభలో నిండు అసెంబ్లీలో అవమానించిన వాడు కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి. ఒక ఓటు 2 సీట్లు 2 స్టేట్లు అని చెప్పి
కాకినాడ తీర్మానం చేసి ఆ తర్వాత అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు అడ్డు ఒప్పుకోవట్లేదు, చంద్రబాబును కాదని మేము సీట్ ఇవ్వలేమని అద్వానీ గారు దాన్ని పక్కన పెట్టేది. సో వీళ్ళెవ్వరికీ, చంద్రబాబు రెండు గంటల సిద్ధాంతమని డ్రామాలు ఆడాడు. వీళ్ళెవ్వరికీ తెలంగాణ మీద నిజమైన స్వచ్ఛమైన ఇది లేదు. ఎంతసేపు వీళ్ళు అవసరానికి వాడుకున్నారు తప్పితే, అలాగూ తెలంగాణ కోసం నిజంగా నిరంతరం తెలంగాణ దిశ యాస గోస భాష అన్నీ తెలంగాణని నడుంబిగించి తెలంగాణ కోసం ప్రాణాలు పణం పెట్టి పోరాడిన పార్టీ, నిలబడిన పార్టీ తెలంగాణ అని ఘనంగా జబ్బదరి చెప్పిన పార్టీ బీఆర్ఎస్ ఒకటే. ఈ బీఆర్ఎస్ గెలిస్తేనే మళ్ళీ మనం తెలంగాణ, లేకపోతే ఇప్పటికే తెలంగాణ తొక్కేయటం మొదలెడుతున్నారు. ఎన్నికల ఈ 100 రోజులు 5 రోజులు 22 సార్లు ఢిల్లీకి పరిగెత్తాడు సీఎం. సో మళ్ళీ తెలంగాణ ఆత్మాభిమానాన్ని ఢిల్లీ పాదాల దగ్గర, ఢిల్లీకి అంచన కాలు ముక్తుతారా అని ఢిల్లీ పాదాల దగ్గర తొక్కేస్తారు వీళ్ళు. వీళ్ళని మనం వదిలించుకోవాలని ప్రజలు ఆల్రెడీ నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో జరగబోయేది అదే.